మన ఇంటికి వచ్చేసి ఉట్టి 10,000 ఇచ్చినాక సిగ్నేచర్ తీసుకుంటారు. దాని తర్వాత 5,000 తీసుకుంటారు. ఒక ఇంటికి 3,500, ఒక ఇంటికి 5,000, ఒక ఇంటికి 2,000. మళ్ళీ కమిషన్ అంట వాళ్ళకు. ఎవరు ఇప్పిస్తుండ్రు కదా, మీరు తీసుకోవాలి. ఇప్పుడు లోపల వెళ్ళినాక మాకు 2,000 కమిషన్ అంట వాళ్ళకు. మేమందరం మీ ప్రాబ్లమ్ లో ఉంటాం మేడం. దయచేసి మీరు ఏదైనా మాకు ఇస్తలేరు. నా పాపం మోసపోయిన వాళ్ళు వాళ్ళంతా ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళకు తర్వాత ఇస్తామంటున్నారు. వాళ్ళ అది ఫోన్ల అది మెసేజ్లు అన్ని తీసుకోబోతున్నారు. మీకు రాలేదు, మళ్ళీ తర్వాత ఇస్తా అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ తోడు వచ్చి వాళ్ళకు బిల్డింగ్లలో వాళ్ళ చుట్టాలకే ఇప్పిస్తున్నారు. గరీబ్ వాళ్ళకైతే ఒక్కళ్ళకు రూపాయి అందలేదు ఇప్పుడు దాకా కూడా. మా కాలనీలో అందరు బాధపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావద్దు ఈడ అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇస్తలేరు కదా ఈ పైసలు. గరీబ్ వాళ్ళు అంత బాధపడుతున్నారు. ఇప్పుడు మస్తు మంది ఉన్న డీసీఎం ను కట్టుకొని ఉన్నారు పోదామని. ఇంకా సార్ తర్వాత మాట్లాడదాం మనం ఒకసారి ఇచ్చినాక అంటే మనం అనుకున్నాం. కొద్దిగా 137 మాది కొద్దిగా వచ్చి మీరు తెలుస్తే మీకు వచ్చి కనుక్కోండి సార్. ఇక్కడ ఉన్న అక్కా జిల్లాలకు అందరికి నమస్కారం. మేడం నమస్కారం. నేను మల్కాజ్గిరి 141 టీవీ నుంచి అధ్యక్షురాలని వచ్చినాను. అక్కడ పంచడం జరిగింది, కాకపోతే కొన్ని ఇండ్లకే వంచిండ్రు. ఆ పంచడం కూడా 10,000 ఇచ్చేసి మళ్ళీ ఎన్నికల నుంచి 4,000 2,000 తీసుకోవడము. ఇప్పుడు అయ్యన్నగర్ మొత్తం కాలనీలో 3,000 ఇండ్లు ఉన్నాయి మేడం. 3,000 ఇండ్లలో మొత్తం అందరికి ఆపేసారు. ఎందుకు ఆపిండ్రు మేము క్వశ్చన్ చేస్తే 600 మందికే సక్సెస్ చేసినాం. అంటే 3,000 మందిని ఓటేసి గెలిపించినప్పుడు 600 మందికి ఎట్లా ఇస్తావు డబ్బులు? 3,000 మంది ఓట్లు వేసినా కదా నువ్వు అయ్యన్నగర్ లో గెలిచినావు. నీకు ఓట్లు అయ్యాయి, ప్రజల్లో ఓట్లు అయ్యింది. నువ్వు ఎక్కడి నుంచి గెలిచినావు? నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినావు? ఏ స్థాయి నుంచి ఇచ్చలేరు కదా. గవర్నమెంట్ డబ్బు అన్నప్పుడు ఇవ్వడానికి బాధ ఎందుకు? మేము ఇంత బాధలు పడుతున్నాము, మా డబ్బు మాకు ఇవ్వచ్చు కదా. పోనీ ఇవ్వకుండా ఊకున్నా అయిపోయేది. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడము. మొత్తం 3,000 జనాలు నాపితే ఒక్క ఇళ్ళ పనులకు పోకుండా అందరు సమ్మెరే ఇళ్ళ పనులు చేస్తాం బతికే వాళ్ళే. ఎక్కడ అక్కడ అయిపోయింది. ఈ రోజు వస్తారో రేపు వస్తారో ఎల్లుండి వస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసినారు వస్తారేమో అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటారు కదా మేడం. దయచేసి ఇది మా మహిళలు గ్రహించి మేడం అందరు గ్రహించి మాకు డబ్బు ఇప్పియాలా. అయ్యన్నగర్ మొత్తం చాలా బాధలో ఉంది, అందరికి సాయం చేయాలి. ఎవరి ఇంట్లో నుంచి ఇస్తలేరు మేడం, ఖచ్చితంగా సాయం చేయాలి. థ్యాంక్ యూ. భారత్ నగర్ మాది భారత్ నగర్ ఉంది, ఇప్పుడేమో గణేష్ నగర్ అయింది. మాది సమ్మె ఏరియా. మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు, ఇదివరకు కూడా పింఛన్ లేరు. మాకు ఈ వరద బాధితులకు కూడా 10,000 కాదు 10 పైసలు ఇవ్వలేరు. నిన్న ధర్నా చేస్తున్నాము, ఇవ్వాల్సి ఉంది. అరే కాగా మాచారం మల్లాపురం అందరికి పైసలు ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. మేము తిరగకుండా మల్లికార్జున నగర్. నా పేరు మశమ్మ, అల్వాల మశమ్మ, మల్లాపురం.
మాకు పైసలు ఇస్తలేరు, అసలు వస్తలేరు, చూస్తలేరు. కిరాయిలకు ఉండవు, కిరాయిలకు ఉండవు. ఇదా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేరు. ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళే అమ్ముతున్నారు. మా బస్తీలో వచ్చిర్రు గాలి, ఎవరెవరు బిల్డింగ్ లో ఉన్నారు ఆ బిల్డింగ్ వాళ్ళకే ఇచ్చిర్రు. మా అంత రేకుల ఇళ్ళకి ఒక్కరు కూడా పైసలు ఇవ్వలే. వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళ వాళ్ళ చుట్టాలకి ఇసుకుర్రు. వాళ్ళు వాళ్ళు ఎవరెవరు పెద్దలు ఉన్నారు లీడర్లు మా బస్తీలో, వాళ్ళు వాళ్ళే తీసుకుర్రు. ఒక్క ఇంట్లో నలుగురు నలుగురు తీసుకుర్రు. మా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలే. ఎక్కడి నుంచి వచ్చిన తల్లి? ఉప్పర్ కూడా కలిసి వచ్చిన, ఉప్పర్ కూడా రాజానగర్. రాజానగర్ ఉప్పర్ కూడా సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఏమో రెక్కులు 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 ఇళ్ళకి ఇవ్వలే. మొత్తం దాబా దాబా ఇల్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పైసలు ఉన్నారు వాళ్ళకే ఇచ్చిర్రు. పేదోళ్ళకి ఎవరికి ఇవ్వలే. అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు. అట్లా ఎవరు చేయాలి? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిర్రు.